వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. రామచంద్రపురం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి. మండపేట మండలం అర్థమూరు గ్రామానికి చెందిన కర్రీ అచ్చిరెడ్డి 51 సంవత్సరాలు. సార కేసులో అరెస్టు చేసిన ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు అచ్చిరెడ్డిని ఈ నెల 7న రామచంద్రపురం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా అచ్చిరెడ్డికి 15 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు. సబ్ జైల్లో రిమాండ్లో ఉండగా అచ్చిరెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దీనిపై రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలమూరు ఎక్సైజ్ పోలీసులు అచ్చిరెడ్డిని అక్రమంగా సార కేసులో ఇరికించి తీవ్రంగా కొట్టడం వల్లనే అచ్చిరెడ్డి మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నా పేరు కర్రీ విజయ గణపతి రెడ్డి. చనిపోయిన వ్యక్తి మా నాన్నగారు. ఆయన పేరు కర్రీ అచ్చిరెడ్డి. అయితే ఈ నెల 7వ తారీఖు ఉదయం 6 గంటల ప్రాంతంలో నాన్నగారు పొలం పాలు తీయడానికి వెళ్తే అప్పటికే అక్కడ మాది అత్తమూరు గ్రామం మండపేట మండలం పాలు తీయడానికి వెళ్తే అప్పటికే అక్కడ మట్టిలో ఉన్న ఆలమూరు ఎక్సైజ్ పోలీసు వారు ఇలాగ స్టేషన్ పదా అని చెప్పి నాన్నగారిని అడిగితే ఆయన నేను ఎందుకు రావాలి ఏంటి పని అని అడిగితే చెప్పాల్సిన పని లేదు పదా అంటూ ఆయన కాళ్ళ పట్టుకుని సుమారు 1 కిలోమీటర్ దూరం కొట్టుకుంటూ తీసుకెళ్లారంట. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ జీప్ ఎక్కించి తీసుకెళ్లారంట. అక్కడ వెళ్తేనే కానీ తెలియలేదు ప్రజలకు వాళ్ళ పోలీసు వాళ్ళని. అక్కడ ఉన్న చోటు రైతులు మరియు ప్రజలు మాకు ఈ విషయం తెలియపరిచారు. అయితే మేము వెళ్ళేసరికే మధ్యాహ్నం వెళ్ళేసరికి ఆయన అక్కడి నుంచి మేము రామచంద్రపురం పంపించాము, స్టేషన్కి రిమాండ్ పంపించామని చెప్పారు. ఇక్కడికి ఆయన్ని కలుద్దాం వస్తే ఇక్కడ ఇవ్వాలి రిమాండ్కి వచ్చారు. 2 రోజుల దాకా మేము కలడానికి అవ్వదు, 2 రోజుల తర్వాత రమ్మని మమ్మల్ని ఎక్కించి పంపించారు. నిన్న ఉదయం 9:11 ప్రాంతంలో మేము ఇక్కడికి వచ్చాము. 9వ తారీఖు సబ్జెక్ట్ రామచంద్రపురం సబ్జెక్ట్కి మేము ఆయన్ని కలుద్దామని వచ్చాము. అయితే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ పోలీసు వారు ఏమో మా వివరాలు తీసుకుని ఆయన బాగా డ్రింక్ అడిక్ట్ అనుకుంటాను, ఆయన కొంచెం మమ్మల్ని తిడుతూ చాలా ఇదిగా ప్రవర్తించారు. అయితే మేము పోలీసు పైకి వారు తెలియజేసి డాక్టర్ని పిలిచాము. డాక్టర్ గారు వచ్చిన తర్వాత చెక్ చేసాడు, మెడిసిన్ చేసుకుని ఆయన పడుకుని ఉన్నారు. అయితే ఆయన మేము డిస్టర్బ్ చేసేసారు, మేము ఆయన హ్యాండిల్ చేయలేము కాబట్టి మీరు రేపు పంపిస్తారు మార్నింగ్. అయితే వెళ్ళిపోయాము మేము ఇంటికి. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ పోలీస్ వారు మాకు రాత్రి పోలీస్ వారు ఫోన్ చేసి ఇలాగ అనుకోకుండా ఆయనకి హాస్పిటల్కి వచ్చింది, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ స్పందించు కలగంట సేపు తర్వాత అనుకోకుండా పల్స్ అయిపోయి గుండా చనిపోయారు ఆయన చెప్పి మాకు ఆయన ముందే తెలియజేశారు. కాలు మీద మరియు చేతుల మీద నుంచి మీద చాలా గాయాలు ఉన్నాయి, అనేక గాయాలు. ఆయన మృతిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అటు ఆలమూరు ఎక్సైజ్ పోలీసు వారి మీద మరియు ఇక్కడ సబ్ జైల్ మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. పై ఉన్నతాధికారులు వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం కల్పించాలని కోరుతున్నాను.